హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి శ్రీరామునికి ఎంతో ఇష్టమైన వడపప్పు అలానే పానకం రెండు కూడా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. శ్రీరామనవమి రోజు శ్రీరామునికి ఎంతో ఇష్టమైన పానకాన్ని తప్పనిసరిగా సమర్పించాలండి. మనం ఎన్ని నైవేద్యాలు చేసి పెట్టినప్పటికీ కూడా వడపప్పు పానకం అయితే శ్రీరామునికి ఎంతో ఇష్టం, అందుకని తప్పనిసరిగా స్వామికి ఈ రెండు అయితే సమర్పించాలి. అయితే ముందుగా వడపప్పుని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాము. ముందుగా ఒక బౌల్లో మనం 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పును తీసుకున్నాక బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి కనుక నానబెట్టినట్లయితే బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనం బాగా వాష్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని పోసాక 2 గంటల పాటు బాగా వదిలేయాలి. 2 అవర్స్ పాటు వదిలేసినట్లయితే ఇది బాగా మనకు నానిపోతుంది. ఈ విధంగా మనం పెసరపప్పులో వాటర్ని పోసిన తర్వాత 2 గంటలు వదిలేస్తే సరిపోతుంది. చూసారు కదా, పెసరపప్పు అయితే బాగా నానిపోయిన తర్వాత నీళ్ళని వారిచేసి ఒక బౌల్లో తీసుకున్నాక ఇందులో చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టాలండి. ఉట్టి పెసరపప్పు పెట్టకుండా చిన్న బెల్లం ముక్కను కనుక మనం చేర్చి స్వామికి నైవేద్యం పెడితే మంచిది. తర్వాత వచ్చేసి పానకం ఎలా తయారు చేయాలో చూద్దాము. పానకం తయారు చేయడానికి ముందుగా బెల్లం ఉంటుంది కదా, దీన్ని 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాక దీన్ని మనం బాగా పౌడర్లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్లాగా చేసుకున్నట్లయితే మన త్వరగా మెల్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. అందుకని బాగా బెల్లాన్ని ఈ విధంగా పౌడర్లాగా తయారు చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా మనం బౌల్లో వేసుకున్నాక ఇందులో 100 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే పోయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 లేదా 1.5 గ్లాస్ వరకు వాటర్ని పోసుకున్నాక బాగా కరిగించాలి. ఇది మనకు త్వరగానే మెల్ట్ అయిపోతుంది. మనం బాగా పౌడర్ చేసి వేసాం కాబట్టి మనకు త్వరగానే మెల్ట్ అయిపోతుంది. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా స్పూన్ తీసుకొని కలిపేయాలండి, అప్పుడు త్వరగా అయితే కరిగిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది మనకు బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక స్ట్రైనర్లో వడకట్టేసుకుందాము. ఎందుకంటే బెల్లంలో కొద్దిగా డస్ట్ ఉంటుందండి, అందుకని వడకట్టుకున్నట్లయితే మంచిది. ఈ విధంగా బెల్లం నీటిని వడకట్టిన తర్వాత మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నాను. అలానే మనం ఇలాచి పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇలాచి వేయవచ్చు, లేకపోతే ఇలాచి పౌడర్ ఏదైనా కూడా రెండిట్లో మనం వేయవచ్చు. చూసారు కదా, ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో పానకాన్ని అయితే మనం తయారు చేసుకోవచ్చండి. పానకం తాగడం వల్ల చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. తప్పనిసరిగా శ్రీరామనవమి రోజు వడపప్పు పానకాన్ని తయారు చేసి నైవేద్యంగా స్వామికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. ఇలా సింపుల్ ప్రాసెస్లో ఎంతో ఈజీగా అయితే పానకం తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులో శ్రీరామునికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులు కూడా వేయవచ్చండి. చూసారు కదా, ఎంతో సులువుగా శ్రీరామనవమికి శ్రీరామునికి ఎంతో ఇష్టమైన వడపప్పు అలానే పానకం రెండు కూడా ఎంతో ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము, అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.